పట్టణంలో విలీనమైన వార్డులకు చెందిన ప్రజల సమస్యల పరిష్కారానికి పూర్తి చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన సబ్ రేషన్ దుకాణాన్ని నాయకులు అధికారులతో కలిసి ఆయన ప్రారంభించి పలు వివరాలను వెల్లడించారు. ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలో విలీనమైన వార్డులకు చెందిన ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. బుధవారం న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన సబ్ రేషన్ షాప్ను ప్రారంభించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వనజారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జహీర్ రంజానీ నాయకులు పాల్గొన్నారు. న్యూ హౌసింగ్ బోర్డులోని రేషన్ కార్డుదారులు బట్టిసవర్గం పరిధిలో ఉండడంతో రేషన్ తీసుకోవడానికి వారికి దూరభారం తప్పలేదు. ఈ విషయాన్ని పలువురు కౌన్సిలర్ పవన్ నాయక్ దృష్టికి తీసుకెళ్లగా సబ్ రేషన్ షాపు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రేషన్ షాప్ను ప్రారంభించిన అనంతరం మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ, వార్డులు విలీనం తర్వాత రేషన్ సరుకుల కోసం కాలనీవాసులు పడుతున్న ఇబ్బందులు కౌన్సిలర్ తమ దృష్టికి తీసుకువచ్చారని పేర్కొన్నారు. కాలనీవాసుల ఇబ్బందుల పరిష్కారానికి సబ్ రేషన్ దుకాణాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. దీని ద్వారా ప్రజలకు దూరభారం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రజల సౌకర్యార్థం అయితే బట్టిసవర్గమ్మ గ్రామ పంచాయతీకి చెందినటువంటి ఈ రేషన్ షాప్ని మరి కొన్ని రోజులు ఇక్కడ న్యూ హౌసింగ్ బోర్డులో దాదాపు 500 రేషన్ కార్డులు ఉన్నాయనే ఉద్దేశంతో మరి ఇక్కడ కూడా కొన్ని రోజులు ఇక్కడ కూడా నడితే మరి ప్రజల సౌకర్యార్థం ఎందుకంటే రోజు అక్కడికి వెళ్ళి ఆటోలో తీసుకురావడానికి అలా ఖర్చు అవుతున్న ఉద్దేశంతో స్థానిక కౌన్సిలర్ పవన్ నాయక్ గారు మరి ఎంఆర్ఓ గారి దృష్టికి అదేవిధంగా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మరి ఎమ్మెల్యే గారు మరి ఎంఆర్ఓ వనజారెడ్డి మేడం గారికి చెప్పినప్పుడు తొందరగా స్పందించి మరి ఇక్కడ షాప్ నంబర్ 6ని ఇక్కడ మనము ప్రజల సౌకర్యార్థం ఈరోజు ఇక్కడ ఒక నెల రోజుల్లో ఒక 4 రోజులు ఇక్కడ మరి వాళ్లకు బియ్యం పంపిణీ చేయడం జరుగుతుంది. మరి దీన్ని ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. మరి దీనికి సహకరించినటువంటి మరి ఎంఆర్ఓ గారికి అదేవిధంగా ఆర్డీఓ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు.